హలో డాక్టర్. హాయ్ అండి. ముందుగా చెప్పండి, అసలు హెయిర్ లాస్ అంటే ఏంటి, అసలు రీజన్స్ ఎలా ఉంటాయి? యా, హెయిర్ లాస్ అనేది ఇప్పుడున్న కాలంలో చాలామందికి, అంటే ఒక టైంలో వచ్చేటప్పుడు చూస్తే మీరు 35 అంటే 35 ఏళ్ళు అట్లా పైబడిన వాళ్ళల్లో ఈ జుట్టు రాలిపోవడం అనేది గమనించేవాళ్ళమే. కానీ మారుతున్న లైఫ్ స్టైల్, పొల్యూషన్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, లేదంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఓకే, ఈ కారణాలతో యంగేజ్లోనే అంటే టీనేజర్స్ 23-20 ఇయర్స్ నుంచే మనకి ఈ జుట్టు రాలిపోవటం అనేది గమనిస్తూ ఉన్నాము. జుట్టు రాలిపోవటం అంటే ఏంటి, అసలు నిజంగానే జుట్టు రాలిపోతుందా, లేదంటే అబ్నార్మల్గా ఉందా, నార్మల్గా ఉందా అనేది తెలియాలి అంటే ఏం చేయాలి, ఎట్లా తెలుసుకోవాలి అంటే, మనం రెగ్యులర్గా మనం ఏం చేస్తామండి, రోజు అద్దం ముందు నుంచొని తల దూకుంటూ ఉంటాము కొంబుతో. తల దూకున్నప్పుడు సహజంగానే మనం కొన్ని వెంట్రుకలు చూస్తూ ఉంటాము ఆ దువ్వెనలో. 30-40 వెంట్రుకలు కనుక ఉన్నాయనంటే కనుక కొంబులో, అది అబ్నార్మల్ కాదండి, అది నార్మల్. ఎందువలన అంటే జుట్టుకి ఒక సైకిల్ ఉంటుంది, పుట్టటము, పెరగటము, రాలిపోవటము, ఈ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది జుట్టుకి. అది కనీసం ఒక 3-4 ఏళ్ళు ఉంటుంది అన్నమాట ఒక్కొక్క జుట్టుకి, ఒక్కొక్క ఫాలికల్కి, అంటే ఒక వెంట్రుకకి ఒక 3-4 సంవత్సరాల సైకిల్ ఉంటుంది, పుట్టి పెరిగి రాలిపోవటం. ఈ రాలిపోవటం అనేది నార్మల్. అందుకే నేను చెప్తున్నాను, మనం దూకున్నప్పుడు కొంబులో కనుక 30-40 వెంట్రుకలు కనుక మనం చూస్తే అది జుట్టు రాలిపోతున్నట్టు కాదు. ఎప్పుడైతే మనం దూకుంటున్నప్పుడు మన దువ్వెనలో 70-100 మధ్యలో కనుక వెంట్రుకలు, ఆ పైన వెంట్రుకలు కనుక మనం చూస్తూ ఉన్నాము అంటే డెఫినెట్గా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. ఈ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అనేది వెంటనే గమనించి మీరు వెంటనే ట్రైకాలజిస్ట్ని కనుక కలిసినట్లయితే ఇనీషియల్గానే ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. అది ఫర్దర్ ఇంకా ఎక్కువ జుట్టు రాలిపోవటం, జుట్టు పలచబడిపోవటం, మళ్ళీ బట్టతల అనేది రాకుండా ఉండటానికి స్టార్టింగ్లోనే ఐడెంటిఫై చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, కానీ చాలామంది ఎట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారు, హెయిర్ ఫాల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇది కామన్ ఏమోలే, నేను బయట పొల్యూషన్లో తిరుగుతున్నాను అందుకని అంటారు. తప్పండి, అది చాలా ముఖ్యంగా టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో, 20 ఏళ్ళ నుంచి 25-35 ఏళ్ళ మధ్యలో ఉన్నవాళ్ళు, 30 ఏళ్ళ మధ్యలో ఉన్నవాళ్ళు ఈ హెయిర్ ఫాల్ అనేది అస్సలు నిర్లక్ష్యం చేస్తే మాత్రం డెఫినెట్గా ఆ పలచబడిపోవటం బాల్డ్నెస్కి క్రియేట్ అయిపోయి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి.